అందరికీ నమస్కారం. నా పేరు నాగరమ్మాదేవి. నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను. ఈ గ్రంథాలయ కార్యక్రమంలో ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని గురించి వివరించుకుందాం. ఆ పుస్తకం పేరు శబ్దబ్రహ్మ. దీన్ని డాక్టర్ మారెళ్ల శ్రీరామకృష్ణ గారు మనకు అందించారు. ఈ సృష్టిలో శబ్దానికున్న శక్తి అనంతమైనదని, అనిర్వచనీయమైనదని, సృష్టికి ఆధారం శబ్దమని భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. అలాంటి మహత్తరమైన శబ్దం మీదే ఈ విశ్వం ఆధారపడిందని తెలియజేసే అద్భుత గ్రంథం శబ్దబ్రహ్మ. మాస్టర్ ఆర్కే కలం నుంచి జాలువారిన ఈ గ్రంథం శబ్దానికి సంబంధించిన అనేక అపురూప రహస్యాలను అవగతం చేస్తుంది. ఆధ్యాత్మిక విద్య మొత్తం ఆ ఉ మా అనే అక్షర సమూహంగా ఓంకారం ఉద్భవించిందని, ఆ ఓంకారమే మనం ఎలా జీవించాలో దిశానిర్దేశం చేస్తుందని తెలియజేసే మహోన్నత గ్రంథమిది. సృష్టి ఆవిర్భావానికి ఆదిమూలమైన ఆ శబ్దంలోని పదాల కలయికే ఓంకారం. మాస్టర్ ఆర్కే కలం నుంచి పురుడు పోసుకున్న అపురూప శబ్దబ్రహ్మ గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. శబ్దబ్రహ్మ అనేటువంటి పుస్తకంలో ఉన్నటువంటి అనేకమైన అద్భుతమైనటువంటి విషయాలను మనం సవివరంగా తెలుసుకోవటానికి మన ప్రయత్నం మనం చేద్దాం. పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు శబ్దం. ఇది ఎక్కడ నుండి ఉద్భవించింది, ఇది వాక్కుగా ఎలా మారింది, ఆ వాక్కుని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ శబ్దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకుంటే మన జీవితాన్ని మనం అద్భుతంగా మలుచుకుంటాము, అందులో ఉన్నటువంటి విశేషాలని, ఇంకా మన చేతనత్వాన్ని మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మరి 10 అవతారాలను గురించి, ఆ 10 అవతారాలు ఒకేసారి భూమి మీద ఉంటాయి అని తెలియచేస్తుంది ఈ పుస్తకం. ఇంకా అట్లాగే మన చేతనత్వ అభివృద్ధికి ఈ పుస్తకం ఎట్లా ఉపయోగపడుతుంది అనే విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని ముందుగా మనం గ్రహించుకుందాం. ఒక పుస్తకాన్ని చదివినప్పుడు ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలని మనం ముందుగా అవగతం చేసుకోవాలి, అంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఆ అర్థమైనటువంటి విషయం మనలో జీర్ణించుకుపోవాలి. ఆ మనలో జీర్ణించుకుపోయిన తర్వాత మన ప్రవర్తనలో మార్పు తీసుకుని రావటం అనేది పుస్తకాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు స్వాధ్యాయం అనేటువంటి ఒక చక్కటి దాన్ని మనకు అందించారు. అందులో భాగంగానే మనం ఈరోజు శబ్దబ్రహ్మ అనేటువంటి ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సృష్టి ఆదిలో ఉన్నది శబ్దం, అంటే సృష్టికి మూలాధారం శబ్దం. ఈ శబ్దం వల్లనే సృష్టి ఉత్పన్నమైంది అని మనకు తెలియజేస్తున్నారు. ఈ శబ్దం ద్వారా సూర్యుని యొక్క ఉత్పత్తి జరిగింది. ఆ సూర్యుని యొక్క 7 కిరణాల ద్వారా, అంటే 7 స్వరాల ద్వారా 7 గ్రహాలు ఏర్పడ్డాయి. ఆ 7 గ్రహాల ద్వారా 7 లోకాలు ఏర్పడ్డాయి. ఆ 7 లోకాల ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి 6 చక్రాలు ఏర్పడ్డాయి. ఆ 6 చక్రాల ద్వారా మన కాలేయ వ్యవస్థ మారుతుంది అద్భుతంగా. అట్లాగే ఆధ్యాత్మిక విద్య అంతా కూడా ఆ ఉ మా అనేటువంటి 3 అక్షరాల మీద ఆధారపడి ఉంటుంది అని తెలియచేస్తోంది. ఆ అంటే స్థూల జగత్తు, ఉ అంటే కామమయ జగత్తు, మా అంటే మనోమయ జగత్తు. అంటే మనం ఈ స్థూల శరీరంలో ఉన్నప్పుడు, ఈ భౌతిక దేహంతో మనం ఉన్నప్పుడు మనం ఎలా జీవించాలి, మన కామమయ తలంలో ఎలా ఉండాలి, మన ఆలోచనల తలంలో మనం ఎలా ఉండాలి అనేవి తెలియచేస్తుంది ఈ పుస్తకం. అట్లాగే అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలు సౌండ్లెస్ సౌండ్స్. అక్షరాలు ఉన్నాయి కానీ అక్షరాలని మనం చదివితే, మనకి అర్థమైతే వాటికి ఒక శక్తి అనేది వస్తుంది. లేకపోతే అవి అట్లాగే ఉంటాయి. అక్షరాలు సౌండ్లెస్ సౌండ్స్.
అని మనకి బ్లావెట్స్కి మనకు తెలియచేస్తూ ఉన్నారన్నమాట. ఇది ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక మనం ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్లోకి మనం ప్రవేశిద్దాం. సూర్యుని నుండి మనకి వెలుతురు, వేడి, శబ్దం మూడు వస్తాయి. ఈ మూడు కూడా సృష్టికి ఆధారాలు. అంటే మన చేతనత్వ అభివృద్ధికి ఈ వెలుతురు, వేడి, శబ్దం మూడు కూడా ఎంతో అవసరమైనవే. వీటినే ఏమంటారు అంటే ట్రినిటీ, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఆధ్యాత్మిక పరిభాషలో అంటే థియోసాఫికల్ భాషలో దీన్నే లోగోస్ అంటారు. లోగోస్ అంటే వర్డ్, అంటే శబ్దం. అట్లాగే బైబిల్ కూడా చెప్తుంది ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అని. అదే మనం ఆధ్యాత్మిక భాషలో ఋషులు చెప్పేది శబ్ద బ్రహ్మ అన్నారు. ఈ శబ్దానికి ఒక క్రియేటివ్ పవర్ ఉంటుంది, అంటే ఒక సృజనాత్మక శక్తి అనేది శబ్దానికి ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోగలిగితే మనం అద్భుతాలని మనం సృష్టించవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం మాట్లాడేటువంటి మాటలు, ఒక ఋషి మాట్లాడేటువంటి మాటలు, ఈ రెండింటిని గనక తీసుకుంటే చాలా తేడా ఉంది. ఋషి మనం మాట్లాడేటువంటి మాటలకి అర్థం మాత్రమే ఉంటుంది, కానీ ఆ ఋషి మాట్లాడే మాటలకి, శబ్దానికి ఒక క్రియేటివ్ పవర్ ఉంది. అంటే ఒక సృజనాత్మక శక్తి అనేది ఆ శబ్దానికి ఉంది. అంతేకాదు ఒక సామర్థ్యం కూడా ఉంది శబ్దానికి. మనం మాట్లాడేటువంటి మాటకి, మనం ఉపయోగించేటువంటి శబ్దానికి, అట్లాగే ఋషులు అదే పదాన్ని, అదే మాటని లేదా అదే శబ్దాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు. కానీ ఈ రెండింటికి హస్తిమశకాంతర భేదం ఉంది అని చెప్తారు. హస్తి అంటే ఏనుగు, మశకం అంటే దోమ. దోమకి ఏనుగుకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది అని చెప్తారు. మనం వాడేటువంటి శబ్దానికి లేదా మాటకి లేదా పదానికి ఒక అర్థం మాత్రమే ఉంటుంది, కానీ ఆ ఋషులు వాడేటువంటి ఆ పదాలకి, మనం వాడినటువంటి పదాలనే వాళ్ళు వాడినా దానికి ఒక క్రియేటివ్ పవర్ అనేది ఉంటుంది. అంటే ఒక సామర్థ్యం అనేది ఆ పదాలకు ఉంటుంది. అందుకే చూడండి, మనకి సర్వ సమర్థ అంటాం చూడండి, సర్వ సమర్థులు, సద్గురువులు అని చెప్తాం, సమర్థ సద్గురు అని చెప్తాం. అంటే సర్వ సమర్థులు, సర్వ సద్గురువులు అని మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటి అంటే మనం మాట్లాడినటువంటి మాటకి కేవలం అర్థం ఉంది, కానీ వాళ్ళు మాట్లాడినటువంటి ఆ మాటకి వాళ్ళు తమ యొక్క సామర్థ్యాన్ని జోడించి దాన్ని మాట్లాడటం జరుగుతుంది. ఇది శబ్దానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి. అందుకే మనం కూడా ఆ శబ్దాలని ఉపయోగించేటప్పుడు అత్యంత జాగరూకతతో ఉండాలి అని మనకి తెలియచేస్తూ వస్తున్నారు. ఈ శబ్దాలు మనం తెలియకుండానే ఉపయోగించేసుకుంటున్నాం, చాలా సునాయాసంగా, చాలా తేలిగ్గా మనం మాట్లాడేసుకుంటున్నాం. కానీ వాటికి ఉన్నటువంటి ఆ శక్తి, ఆ లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం ఒక్కసారి తెలియచేయటానికి, తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేనున్నాను, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఈ మాట మీ దాకా చేరింది, ఈ మాట ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చేరింది. అంటే ఇది వైఖరి వాణి లేదా వైఖరి వాక్కు లేదా వైఖరి శబ్దం అని అంటారన్నమాట. అంటే నేను ఇక్కడ మాట్లాడినటువంటి మాట మీకు ఎంత దూరంలో ఉన్న వాళ్ళకు కావచ్చు, దగ్గరలో ఉన్న వాళ్ళకు కావచ్చు, అది వినిపిస్తే గనక అది వైఖరి వాక్కు అంటారు. అదే రికార్డ్ చేసింది కూడా వినొచ్చు, అది కూడా వైఖరి వాక్కు కిందకే వస్తుంది. ఇది ఒకటి వాక్కులో. తర్వాత ఇంకొకటి ఉంది,
మధ్యమా వాక్కు అంటారు దాన్ని. పుస్తకాన్ని చూశాను, ఒక మాట అనుకున్నాను, కానీ నా లోపలే ఉండిపోయింది ఆ వాక్కు. నా పెదిమల మధ్యలో ఉండిపోయింది, బయటికి రాలా. నా లోపల ఫామ్ అయింది ఆ మాట, కానీ బయటికి రాలా. నా పెదిమల మధ్యలోనే ఆ మాట ఉండిపోయింది. దాన్ని మనం మధ్యమా వాక్కు అని చెప్పి అంటాం. తర్వాత ఇంకొక వాక్కు ఉందని చెప్తున్నారు, పశ్యంతి వాక్కు. అంటే నేను ఆ పుస్తకాన్ని చూశాను లేదా ఒకటి ఆలోచించుకున్నాను, కేవలము చూశాను అంతే. నేను దాన్ని బయటికి ఏమాత్రం వ్యక్తపరచలేదు. ఇది పశ్యంతి వాక్కు అంటారు. అంటే మన పుస్తకాలు అన్నీ కూడా ఈ పశ్యంతి వాక్కులోనే ఉన్నాయి. అంటే చదివితే, దాన్ని మనం అర్థం చేసుకుంటే, దాన్ని ఉపయోగిస్తే అది వాక్కు మారుతుంది. కానీ నేను కేవలం చూశాను అంతే, అక్కడ అది పశ్యంతి వాక్కు అవుతుంది. వైఖరి వాక్కు, మధ్యమా వాక్కు, పశ్యంతి వాక్కు. తర్వాత వచ్చేది పరావాక్కు. ఇది ఈ శబ్దము కోట్ల 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 సంవత్సరాల క్రితం ఎక్కడో అది పుట్టి ఉంటుంది. ఆ పుట్టింది ఎప్పుడు అన్నది కూడా మనకి తెలియకపోవచ్చు. ఎలా పుట్టింది అనే విషయం కూడా మనకి తెలియకపోవచ్చు. కానీ పుట్టింది, ఎక్కడో పుట్టింది కోట్ల కోట్ల సంవత్సరాల క్రితం. దాన్నే అవాంగ్ మానస గోచరం అంటాం. అవాంగ్ మానస గోచరం, మనకి తెలీదు, మన మనస్సుకి అందనటువంటిది, అది ఎక్కడో ఆవిర్భవించింది, అది పరావాక్కు. అంటే వాక్కుల్లో నాలుగు రకాలైనటువంటి వాక్కుల్ని మనకి తెలియజేస్తున్నారు. వైఖరి వాక్కు, అట్లాగే మధ్యమా వాక్కు, పశ్యంతి వాక్కు, పరావాక్కు. ఈ పరావాక్కుని గనక మనం అభివృద్ధి చేసుకోగలిగితే సృష్టిలో ఉన్నటువంటి సకల శబ్దాలని కూడా మనం అవగతం చేసుకోగలుగుతాం. అంటే సృష్టిలో ఉన్నటువంటి మార్పులు ఏవైనా కానీ శబ్దం వలనే జరుగుతుంది. మొత్తం అంతా, సృష్టి అంతా కూడా నడుస్తూ ఉన్నది అంతా కూడా శబ్దం మూలంగానే. అప్పుడు మనం జంతువులవి, పక్షులవి, లేకపోతే ప్రకృతిలో వచ్చేటువంటి సంకేతాలని, ఆ శబ్ద రూపంలో వచ్చేటువంటి వాటిని మనం తెలుసుకున్నప్పుడు మనం ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటాం, మనల్ని మనం ఉన్నతీకరించుకోగలుగుతాం. అది పరావాక్కు. వైఖరి వాక్కు, మధ్యమా వాక్కు, పశ్యంతి వాక్కు, పరావాక్కు. ఇక్కడ వైఖరి వాక్కు కంటే 1000 రెట్లు గొప్ప మధ్యమా వాక్కు. మధ్యమా వాక్కు కంటే 1000 రెట్లు గొప్ప పశ్యంతి వాక్కు. పశ్యంతి వాక్కు కంటే 1000 రెట్లు గొప్ప పరావాక్కు. అందుచేత ఈ వాక్కుల్లో వైఖరి, మధ్యమా, పశ్యంతి, పరావాక్కులు. ఒక్కసారి మళ్ళీ గుర్తుచేసుకున్నాం, పరావాక్కు అంటే ఎక్కడో కోట్ల కోట్ల సంవత్సరాల క్రితం ఎక్కడ పుట్టిందో కూడా మనకి తెలియకుండా ఉన్నటువంటి వాక్కు. తరువాత మనం లోపల మాత్రం కళ్ళతో చూసాం, కానీ దాన్ని మనం ఉచ్చరించలేదు, దాన్ని పలకలేదు, అది పశ్యంతి. మధ్యమా వాక్కు, లోపల అనుకున్నాను కానీ మాట్లాడలేదు, అది నా పెదవుల మధ్యలోనే ఉండిపోయింది, అది మధ్యమా వాక్కు. నేను మాట్లాడుతున్నాను అది మీదాక చేరింది, అది వైఖరి వాక్కు. అందుచేత ఈ పరాపశ్యంతి, మధ్యమా, వైఖరి వాక్కుల్ని గనక మనం అర్థం చేసుకుని మన నిత్య జీవితంలో వైఖరి వాక్కు నుంచి మనం మధ్యమా వాక్కు స్థితిలోకి రావాలి, మధ్యమా వాక్కు నుంచి పశ్యంతి వాక్కు స్థితిలోకి రావాలి, పశ్యంతి వాక్కు నుంచి పరావాక్కు స్థితిలోకి మనం రావాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తూ వస్తున్నారు మనకి మారెళ్ళ శ్రీరామకృష్ణ గారు. ఈ గ్రంథాలయం కార్యక్రమంలో మనం ఒక విరామం తీసుకుందాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనం ఇంకొక అంశంలోకి వెడదాం. ఈ ఆధ్యాత్మిక విద్య 7 తత్వాల మీద ఆధారపడి ఉంటుంది. యోగ విజ్ఞానం 5 భూతతత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం 7 తత్వాల మీద ఉంది అని మనకు తెలియజేస్తున్నారు. ఆది, అనుపాదక, ఆత్మ, బుద్ధి, మనోమయ, కామమయ, స్థూల. ఇవి 7 గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. యోగ విజ్ఞానం 5 తత్వాల మీద ఆధారపడి ఉంది.
అవి ఏమిటి పంచతత్వాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూత తత్వాలు మన దేహంలో ఏ విధంగా పనిచేస్తాయో, వాటితో మనం ఎలా అనుసంధానం కావాలి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటూ మన ఆత్మ పరిణామ క్రమంలో ఎదుగుతూ రావాలి అని మనకి తెలియజేస్తూ వస్తున్నారు. ఆధ్యాత్మిక విద్య మూడింటి మీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. అవి శక్తి, చేతనత్వం, పదార్థం. శక్తి అంటే ఆత్మ యొక్క శక్తి, తర్వాత పదార్థం. ఈ ఆత్మశక్తి పదార్థము యొక్క కలయికతో చేతనత్వం అనేది ఏర్పడుతుంది. ఆత్మశక్తి ఈ పదార్థం యొక్క కలయికతో ఈ చేతనత్వం మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. దీన్నే మనం ఒక త్రిభుజంగా పెట్టుకున్నప్పుడు శక్తి, ఆత్మశక్తి, అట్లాగే పదార్థం, చేతనత్వం, ఈ మూడు ఒక త్రిభుజంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ శ్రీ విద్యలో మనకి 43 త్రిభుజాల గురించి మనకు తెలియజేస్తారు. ఆ 43 త్రిభుజాల వలన సృష్టి ఏ విధంగా ఆవిర్భవించింది, ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఆ శ్రీ విద్యలో మనకి అవగతమవుతూ వస్తాయన్నమాట. అంటే ఈ సృష్టి యొక్క ప్రారంభంలో కోట్ల 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 సంవత్సరాల క్రితం ఒక శబ్దం అనేది ఏర్పడింది. ఆ శబ్దం ఏర్పడిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ పరిణామ క్రమంలో ఒక్కొక్కటి చేతనత్వంలో మార్పు చెందుతూ మనకి వస్తూ ఉన్నాయి. ఆ చేతనత్వంలో మొట్టమొదటిది ఖనిజ చేతనత్వం. అంటే రకరకాల రాళ్ళుగా, రకరకాల వివిధ రకాలైనటువంటి పదార్థాలతో తయారు చేసినటువంటిది, తయారు కాబడినటువంటిది ఖనిజ సామ్రాజ్యం అంటాం. ఖనిజ సామ్రాజ్యం నుండి ఆ చేతనత్వం మార్పు చెంది వృక్ష చేతనత్వంగా మార్పు చెందింది, వృక్షాలుగా, వృక్ష చేతనత్వం. ఇక్కడ ఈ ఖనిజ చేతనత్వానికి వృక్ష చేతనత్వానికి మార్పు ఏమిటి అంటే, ఈ ఖనిజాలు సూర్యునికి స్పందించవు, కానీ ఈ వృక్షాలు ఉన్నాయి, ఇవి సూర్యునికి స్పందిస్తాయి. అంతేకాదు సూర్యుని నుండి వెలుతురుని, వేడిని తీసుకుంటాయి వృక్షాలు. అట్లాగే వీటికి నీరు అనేటువంటిది కూడా అవసరం. ఈ ఖనిజ చేతనత్వం నుండి ఈ వృక్ష చేతనత్వంలోకి మార్పు చెందింది సృష్టి. ఈ వృక్ష చేతనత్వంలో ఆ మార్పు చెందినప్పుడు శక్తి, ఈ పదార్థము మార్పు చెంది ఈ వృక్షాలుగా మారినప్పుడు మనకి అందివటం అనేది జరుగుతోంది. ఇప్పుడు మానవుడు ఉన్నాడు, ఈ మానవుడి యొక్క చేతనత్వం అభివృద్ధి చెందటానికి ఈ వృక్షాలు ఎంతో ఆధారం అవుతున్నాయి. అంటే ఈ వృక్షాల్లో కాండంలోనేమో అగ్నిశక్తి ఉంటుంది, మరి ఫలాల్లోనేమో వరుణ శక్తి అనేది ఉంటుంది. అంటే మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల మన చేతనత్వంలో అభివృద్ధి అనేది వస్తుంది అని మనకు తెలియజేస్తున్నారు. అట్లాగే ఖనిజ చేతనత్వం నుంచి ఆ వృక్ష చేతనత్వానికి మార్పు ఎప్పుడైతే చెందిందో, ఈ ఖనిజ చేతనత్వంలో ఇంకా కొత్త రకాలైనటువంటి ఖనిజాలు ఉత్పత్తి కావు. వృక్ష చేతనత్వం నుంచి జంతు చేతనత్వంలోకి మార్పు చెందింది. అవి మానవులకి అత్యంత సమీపంలో ఉండి మనం మాట్లాడేటువంటి విషయాలని అవి అవగతం చేసుకోవటం, అర్థం చేసుకోవటం, దానికి అనుగుణంగా అవి ప్రవర్తించటం అవి జరుగుతూ వస్తుంది. అంటే ఆ చేతనత్వ అభివృద్ధుల్లో మనకి ఖనిజ చేతనత్వం నుంచి వృక్ష చేతనత్వానికి, వృక్ష చేతనత్వం నుంచి జంతు చేతనత్వానికి అభివృద్ధి చెందింది. ఈ జంతు చేతనత్వం నుంచి తరువాత వచ్చినటువంటిది మానవ జన్మలు. ఈ మానవ జన్మల్లో ఈ ఇక్కడ పరిణామ క్రమంలో మానవుడు ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. ఒకటి,
ఖనిజ చేతనత్వం గురించి, తర్వాత వృక్ష చేతనత్వం, జంతు చేతనత్వం కదా, ఈ మూడింటిని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవి ఈ ఖనిజ చేతనత్వం మన ఈ భౌతిక దేహంలో ఉన్నది, మానవుని యొక్క భౌతిక దేహంలో ఉంది. అట్లాగే ఈ వృక్ష చేతనత్వం ఏదైతే ఉందో అది మన ప్రాణమయ శరీరంలో ఉంది అని తెలియజేస్తున్నారు. అంటే మన ఆ ప్రాణమయ శక్తిని, ఆ ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం పెంపొందించుకోవాలి అంటే మనం వృక్షాలని బాగా ఉపయోగించుకోవాలి అని మనకి ఈ పుస్తకం తెలియజేస్తోంది. ఏంటి అంటే ఆ కాండంలోనేమో అగ్ని యొక్క తత్వం ఉంటుంది, ఫలాల్లోనేమో మరి వరుణ శక్తి ఉంటుంది. అందుచేత మన అన్నమయ కోశాన్ని, మన ప్రాణమయ కోశాన్ని అద్భుతంగా మలుచుకోవాలి అంటే ఆ వృక్షాలని మనం ఉపయోగించుకోవాలి. అక్కడ నీరు అనేటువంటి ఒకనొక నారాయణ తత్వం కూడా ఈ ఆ వృక్ష చేతనత్వంలో ఉంది. కాబట్టి మనం ఆ సూర్యుని నుండి వచ్చేటువంటి ఆ వెలుతురు, ఆ కాంతి, దానికి తోడు ఈ నీరు, నీటి యొక్క శక్తి, ఈ మూడింటి యొక్క శక్తిని మనం తీసుకోవటం వలన మనలో ఆ చేతనత్వ అభివృద్ధి అనేది జరుగుతుంది అని మనకు తెలియజేస్తోంది ఈ పుస్తకం. అంటే ప్రారంభంలో ఈ వీటిని తీసుకోవాలి, తర్వాత ఈ ఫలాలు, తర్వాత ఆ కాండము, ఆ వృక్షాల నుండి తీసుకునేటువంటివి ఆహారం కూడా లేకుండానే మరి ఆ నీటి ద్వారా కొంతకాలం మనం హాయిగా జీవించవచ్చు. అంటే ఆహార పదార్థాల నుండి నీటిని ఆహారంగా తీసుకుని మానవుడు అభివృద్ధి చెందొచ్చు అని తెలియజేస్తుంది. ఆ తరువాత ఆ నీరు కూడా అవసరం లేదు, ఆ నీరు కూడా అవసరం లేకుండా సూర్యుని యొక్క శక్తిని మనం తీసుకుంటే ఇక ఏ ఇతర ఆహార పదార్థాలని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని మనకి తెలియజేస్తుంది. దీనికి మనకి తెలిసినటువంటి వాళ్ళల్లో కూడా ఎంతోమంది యోగులు, ఋషులు వాళ్ళు ఈ భౌతికంగా తీసుకునేటువంటి ఆహారాన్ని పూర్తిగా విడిచిపెట్టేశారు. అట్లాగే వాళ్ళు కొంతకాలం నీటిని తీసుకుని వాటిని కూడా విడిచిపెట్టేసి కేవలము కాంతిని తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే శ్వాసనే ఆహారంగా తీసుకునే జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది యోగులు, ఋషులు మనకు హిమవత్ పర్వత ప్రాంతాల్లో అనేక చోట్ల మనకి కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ చేతనత్వ అభివృద్ధిలో క్రమక్రమంగా అవి అభివృద్ధి మార్పు చెందుతూ వస్తున్నాయి. ఖనిజ చేతనత్వం నుండి వృక్ష చేతనత్వానికి మార్పు చెందింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే శక్తి పదార్థాల్లో ఈ రెండింటి కలయికతో వచ్చినటువంటి మార్పులే మనకి కనిపిస్తూ ఉన్నటువంటి ఈ చేతనత్వాలు. కాబట్టి ఈ మార్పు అనేది మనకి జరుగుతూ ఉంటుంది. వీటిని మన అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాల్లో వాటితో చక్కగా నింపుకుంటూ మనం ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాలి అని మనకి తెలియజేస్తున్నారు. భూమి ఉంటుంది, మనం ఆధ్యాత్మికంగా ఎదిగినా ఎదక్కపోయినా, లేదా మానవుడు జీవించి ఉన్నా మానవ సృష్టే లేకపోయినప్పుడు కూడా ఈ సృష్టి అనేది నిరంతరంగా ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఈ చేతనత్వంలో అభివృద్ధులు క్రమక్రమంగా జరుగుతూ వచ్చినప్పుడు ఎన్నెన్నో మార్పులు జరుగుతూ వస్తాయి. ఇక్కడి వరకు ఒక అంశం. ఇంకొక అంశాన్ని మనకు తెలియజేస్తున్నారు. సోలార్ సిస్టమ్, ఇందులో 10 స్కీమ్స్ ఉంటాయి. అందులో 7 చైన్స్ ఉంటాయి. ఆ 7 చైన్స్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటిది 4వ చైన్లో, మిడిల్ పాయింట్లో ప్రస్తుతం ఈ భూమి ఉన్నది అని మనకు తెలియజేస్తున్నారు. ఈ మిడిల్ పాయింట్లో ఉన్నప్పుడు ఒక 25,000 సంవత్సరాల క్రితం
మాతృశక్తిని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు రామకృష్ణ పరమహంస. 25,000 సంవత్సరాల క్రితం, అంటే మనం చెప్పుకుంటూ ఉన్నది ఈ రామకృష్ణ పరమహంస గురించి కాదు, అంతకుముందు ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస గురించి. ఆ మహాకాళీ తత్వాన్ని భూమి మీదకి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి మహాకాళి, చిన్నమస్త, కాళి, కరాళి, ఇట్లా ఎన్నో పేర్లతో మనం తెలుసుకోవచ్చు అన్నమాట, అర్థం చేసుకోవచ్చు. అంటే మాతృశక్తికి అప్పటిదాకా ఆదరణ లేదు, ఇప్పుడు మాతృశక్తిని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ రామకృష్ణ పరమహంస. అయితే ఈ చైన్స్కి మధ్యలో ఉండేటువంటి దాన్ని లయా సెంటర్ అంటారు, అంటే ప్రళయం. ఒక సందర్భంలో ఇప్పుడు రామకృష్ణ పరమహంస తపస్సు చేసుకుంటూ ఉంటే పైనుంచి ఆయనకి అనేక లోకాల నుండి, ఒక్క పైనుండే కాదు అనేక లోకాల నుండి ఆర్తి, బాధ, భయం, దుఃఖం ఇవన్నీ కూడా ఆయనకి వినిపిస్తూ ఉన్నాయట. అప్పుడు ఆయన ఆ పై లోకాల నుంచి కిందకి దిగి వస్తూ ఉన్నట్ట. దిగి వస్తూ ఉంటే ఆ లయా సెంటర్లో, అంటే మనం ఆ చైన్కి మధ్యలో ఉండేది లయా సెంటర్ అని చెప్పుకున్నాం కదా, ఆ లయా సెంటర్లో ఒక వ్యక్తి, ఒక గడ్డము అది ఉన్నటువంటి ఒక వ్యక్తి తపస్సు చేసుకుంటూ ఉన్నట్ట. ఆ పైనుంచి వచ్చినటువంటి ఆయన సరిగ్గా ఈయన ఒళ్ళో పడ్డాట. ఒళ్ళో పడితే ఆయన కళ్ళు తెరిచి చాలా ప్రేమగా పలకరించాట. పలకరిస్తే నేను క్రిందికి వెడుతున్నాను, మరి నీవు కూడా కిందికి వస్తావా అని అడుగుతాట. వస్తాను అని చాలా ప్రేమతత్వంతో, కరుణతో ఆయన చెప్తాట. అదే ఆ రామకృష్ణ పరమహంస జీవితం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ జ్ఞానం ఉన్నప్పుడు ఒక్కలాగా ప్రవర్తిస్తున్నారు, మరోసారి కరుణ ఉన్నప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మాతృశక్తికి ఆదరణ రామకృష్ణ పరమహంస వలన మనకి ఈ భూమి మీదకి తీసుకుని రావటం జరిగింది. ఆ మహాకాళీ తత్వాన్ని భూమి మీదకి కిందకి దింపటం అనేది జరిగింది. అప్పటిదాకా ఉన్నటువంటి శక్తికి, ఇప్పుడు తరువాత ఉన్నటువంటి ఈ శక్తికి మరి ఆ తేడా అనేది మనకు తెలియచేస్తూ వస్తున్నారు రామకృష్ణ పరమహంస. మరి తర్వాత ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో మళ్ళీ మనం కలుసుకుందాం. ధన్యవాదాలు.